నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే కాక గోవర్ధన్ రెడ్డి రాష్ట్రంలోని ఎమ్మెల్యేలందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. తన నియోజకవర్గంలోని అందరికీ నిరుపేదలను రైతన్న కానుకగా 5 కేజీల బియ్యం, నూనె ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డి మహత్తరమైన కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేశారని అభినందనలు తెలియజేశారు. సూళ్లూరు ఎమ్మెల్యే సంజీవయ్య మాట్లాడుతూ ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగనన్న ఏ ఒక్క నిరుపేద కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని అన్ని ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చేయడంలో సఫలం అయ్యారని కొనియాడారు. సర్వేపల్లి రైతన్న చతుర్భుజం ప్రసన్న వదనం శాసనసభ్యులు శ్రీ కిలివేటి సంజీవ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. మంచి కార్యక్రమంలో పాలు పంచుకోవడం నాకు అవకాశం ఇవ్వడం గోవర్ధన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ఈరోజు కరోనా బారిన పడి ప్రపంచ దేశాలనే వణికిస్తున్నటువంటి ఈ కరోనా సమయంలో ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అన్ని చర్యలు తీసుకుంటూ ప్రజలకి అన్నదండగా ఉంటూ మరి వారికి అన్ని విషయాలు కూడా ప్రతి పేదవాడిని ఆదుకుంటున్న క్రమంలో మేము సైతమని మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిలిపిస్తే మరి ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గంలో గోవర్ధన్ రెడ్డి గారు 100,000 కుటుంబాలని రైసు, ఆయిలు ఇచ్చి ఆదుకుంటున్నారంటే, అంటే ఫుడ్ అనేది చాలా ప్రధానమైనది. ఈరోజు పేదవాళ్ళు ఇంటికే పరిమితమై ఆకలితో అలమటించే పరిస్థితి. పనిచేస్తే కానీ, అంటే రెక్కాడితే కానీ దొక్కాడినటువంటి ఎంతోమంది అభాగ్యులకి మరి ఈరోజు అన్నం తినేదానికి, మరి వారి కడుపు నింపేదానికి ఒక భగీరథ యత్నం ఆయన ప్రయత్నం చేయడం, మరి ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతన్నకి శిరస్సు వంచి పాదాభిమానం చేస్తారన్నా, ఎందుకంటే ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళ ఎమ్మెల్యే గారికి సపోర్ట్ చేయడం, మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారు చేయించడం, ఆ రైతులు కూడా మరి ఈ సమాజం పట్ల వాళ్ళకున్న బాధ్యత, గౌరవం, ప్రేమ అన్నీ కూడా తెలియజేస్తూ ఉంది. మరి ఆ సంకల్పం కూడా చాలా గొప్పది. మరి అలాంటి గొప్ప సంకల్పాన్ని బట్టి ఈరోజు కార్యక్రమం చేస్తున్నటువంటి మరి గోవర్ధన్ రెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వారి స్ఫూర్తితో మరి అందరూ కూడా మన జిల్లాలైతేనేమి, రాష్ట్రమైతేనేమి, అందరూ కూడా వారికి తోచిన విధంగా ప్రజలకి ఉపయోగపడాలని మరి కోరుకుంటా ఉన్నాం. ఆకలిగా ఉన్నటువంటి వారికి కొంత అన్నం పెట్టండి అనేటువంటిది ప్రధానంగా ఆయన ఇచ్చినటువంటి సందేశాల్లో ఒకటి.